హలో నమస్తే దిస్ టీవీ బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ గా నిలిచి సంచలనం సృష్టించింది నటి బిందు బాంధవి చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో అఖిల్ సార్థకి జలకిస్తూ బిందు విజేతగా నిలిచింది తద్వారా బిగ్ బాస్ తెలుగులో టైటిల్ అందుకున్న ఫస్ట్ లేడీగా రికార్డులకెక్కారు బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్తో పాటు నలభై లక్షల ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నారు ఇక బిగ్ బాస్లో బిందు మాధవి ఫాదర్ టాపిక్ కూడా ఆమె విజయానికి కారణాల్లో ఒకటిగా నిలిచింది ఈ క్రమంలో బిందు మాధవి ఫాదర్ తాజాగా పలు ఆసక్తికర విషయాలు కూడా చెప్పుకొచ్చారు చదువు పూర్తయ్యాక బిందు మాధవికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టాను ఐఏఎస్ డాక్టర్ ఇంజనీర్స్ అమెరికాలో స్థిరపడిన ఉన్నతమైన కుటుంబాల నుంచి సంబంధాలు వచ్చాయి నేను ఎంత ఒత్తిడి చేసినా బిందు పెళ్లి కొప్పుకోలేదు అప్పుడు నాకు చాలా బాధేసింది సినిమాలోకి వచ్చాక కూడా నా ప్రయత్నాలు ఆపలేదు నేను చిన్నపిల్లను కాను నా సంగతి నేను చూసుకుంటాను ఏది మంచి ఏది చెడు అని నాకు బాగా తెలుసు నేను కోరుకున్నప్పుడు నాకు పెళ్లి చేయండి అంది ఈ రోజుల్లో పిల్లల ఆలోచనలు మారిపోయాయి అందుకే నేను ఆమె నిర్ణయాన్ని గౌరవించాను అంటూ బిందు మాధవి తండ్రి తెలియజేశారు రెండు వేల ఎనిమిదిలో విడుదలైన ఆవకాయ బిర్యానీ మూవీతో బిందు మాధవి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా తెరకెక్కిన బంపర్ ఆఫర్ సినిమాతో ఆమె గుర్తింపు వచ్చింది అయినప్పటికీ తెలుగులో ఆమెకు అనుకున్నంతకు అవకాశాలు రాలేదు దీంతో కాలీవుడ్కి షిఫ్ట్ అయింది తమిళంలో పదిహేను చిత్రాల వరకు బిందు మాధవి చేశారు ప్రస్తుతం ఆమె నటిస్తున్న మూడు చిత్రాలు సెట్ ఉన్నాయంటే అక్కడ ఏ మేరకు సత్తా చాటుతున్నారో స్పష్టం అవుతుంది ఇక కమల్ హాసన్ వ్యాఖ్యతగా రెండు వేల పదిహేడులో ప్రసారమైన బిగ్ బాస్ తమిళ్ సీజన్లో బిందుమాధవి బిందు మాధవి పాల్గొన్నారు ఫైనల్ కి చేరిన బిందు మాధవి నాలుగో స్థానంలో సరిపెట్టుకున్నారు అయితే ఆ అనుభవంతో బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ పట్టేశారు ఇప్పుడైనా తెలుగులో ఆమెకు అవకాశాలు వస్తాయేమో చూడాలి ఈ మధ్య కాలంలో ఒక్క తెలుగు అమ్మాయి కూడా టాలీవుడ్లో నిలదొక్కుకోలేదు ఈ కారణంగానే అంజలి శ్రీ దివ్య ఇలాంటి తెలుగు హీరోయిన్లు కాలీవుడ్కి వలస వెళ్ళి సక్సెస్ అయ్యారు బిందు కూడా అదే బాట పట్టింది ఇక ఇప్పుడు తెలుగుపై కూడా ఫోకస్ చేయనున్నట్టు తెలుస్తోంది टॉप